హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ కదా, ఇంట్లో డైలీ ఏదో ఒక జ్యూస్ పిల్లలకి ఇస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఈ విధంగా బనానా మిల్క్ షేక్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు వీడియో చూద్దాం. ముందుగా 2 చక్కెరకేళీలు తీసుకొని ఈ విధంగా తొక్కు తీసుకోవాలి. చక్కెరకేళీలు లేదంటే అరటిపండు అయినా తీసుకోవచ్చండి, ఏదైనా పర్వాలేదు. తర్వాత వీటిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని జ్యూస్ జార్లో వేసుకోవాలి. జ్యూస్ జార్ లేకపోతే మామూలు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చండి. తర్వాత వీటిలో 4 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ చక్కెర వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, బనానా కూడా స్వీట్గా ఉంటుంది కదా, చక్కెర తగ్గించి వేసుకోవచ్చు. తర్వాత 1 యాలుక్కాయ నల్లగొట్టుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 కప్పు చల్లటి పాలు పోసుకోవాలి. తర్వాత ఈ హార్లిక్స్ పౌడరు సగం ప్యాకెట్ వేసుకోవాలండి, మిగిలిన సగము తర్వాత వేసుకోవచ్చు. పాలు కూడా 1/2 కప్పు పోసాం కదా, మిగిలిన సగం కూడా ఇప్పుడు పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి మొత్తం పాలు పోసేస్తే అరటిపండు మెదక్కుండా పీసులుగా ఉండిపోతుందండి. ముందు సగం వేసుకొని మెదిగిన తర్వాత మొత్తం పోసుకోవచ్చు. చూశారు కదా, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి తీసుకొని పైన మిగిలిన హార్లిక్స్ కూడా వేసుకోవాలి. మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకో బనానా వేసుకోవచ్చు, పల్చగా కావాలంటే ఇంకొన్ని పాలైనా పోసుకోవచ్చండి. ప్రత్యేకంగా ఇంత క్వాంటిటీ అని అవసరం లేదు. ఈ హార్లిక్స్ ఇలాచి వేయడం వల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుందండి, పిస్తా బాదాం ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు వేసాను. చూశారు కదా, చాలా ఈజీగా బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇదే మనం బయట కొంటే కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుందండి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.